దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనం. నీవు బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నీ వెంట వచ్చును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడైన యెహోవా మనకి కాపరిగా ఉన్నారు. ఆయన కాపరిగా ఉన్నారు, నాకేం దిగుల్లేదు, నేను దేనికి భయపడను అని విశ్వాసంతో మనం ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పటి వరకే కాదు, రానున్న దినాల్లో కూడా మన బ్రతుకు దినాలన్నీ మనం క్షేమంగానే ఉంటాం. ఎందుకు క్షేమంగా ఉంటామంటే మన కాపరు ఉన్నాడు. మన భవిష్యత్తు విషయంలో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలా, నా భవిష్యత్ ఎలా, నా పిల్లల భవిష్యత్ ఎలా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కంగారు కలవరం పడద్దు. ప్రస్తుతం మనలో చాలామంది భవిష్యత్తును గురించి టెన్షన్ పడుతున్నాం. అసలు మన భవిష్యత్తును గురించి చూచుకునే కాపరి మనకుండగా మనం ఎందుకు భయపడాలండి? ఇక్కడ దావీదు భక్తుడు ఎంత చక్కని మాట అంటాడు చూడండి, విశ్వాసంతో, నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట వచ్చును అంటాడు. ఆయన బ్రతికిన దినాలన్నీ, ఎన్ని దినాలు బ్రతుకుంటాడో అన్ని దినాలు ఆయన కృప నా వెంట వస్తుంటుంది. క్షేమంగానే నేను ఉంటాను, ఎప్పుడు ఎప్పుడు క్షేమంగానే ఉంటాను, నా వెంట వస్తుంది క్షేమం. ఈనాడు చాలామంది వెళుతుంటే కీడు వస్తుంది వాళ్ళ వెంట. వారికి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కీడు, ఏదో ఒక ఆపద సంభవిస్తూ ఉంటుంది. కారణం, అపవాదిని తలుచుకుంటూ వెళుతున్నారు. అపవాది వాళ్ళతో పాటు వెళుతున్నాడు కాబట్టి కీడు వస్తుంది. మన దేవుణ్ణి తలుచుకుంటూ వెళతాం, ప్రార్థన చేసుకుని వెళతాం. ఆయన మనతో కూడా వస్తున్నారు, మన ప్రక్కనే ఆయన ఉన్నారు, ఆయనే తలంపుల్లో ఉన్నారు. ఆయన్ని తలంచుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ మనం వెళుతున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మన కాపరి మనకు తోడుండగా ఎప్పుడు క్షేమంగానే వెళతాం, క్షేమంగానే వస్తాం. ఎందుకంటే కాపాడే కాపరు ఉన్నారుగా, ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉంటారంట. పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలకుండా కాపాడతారంట. అంతమాత్రమే కాదు, మన పాదాలకు రాయి కూడా తగలకుండా మన మార్గాలన్నింటిలో మనల్ని కాపాడటానికి మన గురించి ఆయన తన దూతలకు కూడా ఆజ్ఞాపిస్తాడంట. ఆ దూతలు మన పాదాలకు రాయి కూడా తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. ఎంత గొప్ప సంగతి! ఎందుకంటే మన కాపరి ఉన్నారు, ఆయన దూతలను కావలిగా ఉంచుతున్నారు. కనుక ఎక్కడికి వెళ్ళినా క్షేమంగానే, క్షేమమే మన వెంట వస్తుంది. అంతమాత్రమే కాదు, ఆయన కృప మనతో కూడా ఉంటుంది. ఆయన్ని నమ్ముకొని ఆయన కాపరిగా చేసుకున్నాం, ఆయన గొర్రెగా మనం బ్రతుకుతున్నాం. కనుక ఆయన కృప ఎప్పుడు మనతో ఉంటుంది. కృప వల్ల ఎన్ని ఉపయోగాలండి. మోషే భక్తుడు తెల్లవారుజామున లేచి మోకరించి ప్రభుని ప్రార్థిస్తుంటాడు ప్రతిరోజు. 90వ కీర్తనలో ఆ భక్తుడు ప్రార్థిస్తూ అంటాడు, ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాయా, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహంగా సంతోషంగా బ్రతుకుతాం అని 14వ వచనంలో ఆయన పలుకుతూ ఉంటాడండి. అంటే బ్రతికిన దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా బ్రతకాలంటే కృప కావాలి. అలాగే భక్తుడు, పౌలు భక్తుడు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 వచనంలో, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు అంటాడు. అంటే సమయోచితమైన సహాయం కలగాలి అంటే కృప పొందాలి. అంటే కృప పొందితే సమయోచితమైన సహాయం అంటే ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి సమకూడుతూ ఉంటుంది. అలా సమకూడేది ఎవరికంటే కృప పొందిన వారికే. రోజంతా సంతోషంగా ఉత్సాహంగా ఉండగలిగే భాగ్యం ఎవరికంటే కృప పొందిన వారికే. ఇలా కృప పొందిన వారికి ఇంకా ఎన్నో భాగ్యాలు ఉన్నాయి కదా. కనుక ఈ భాగ్యాలన్నీ పొందాలంటే కృప పొందాలి. కృప పొందాలంటే ఆయన మన కాపరిగా ఉండాలి. చూడండి, దావీదు అంటాడు, నాకు ఆ యెహోవా నా కాపరి, నాకు ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను బ్రతికిన దినాలన్నీ
కృప నా తలపైన ఉంది, ఆయన కృప నా మీద ఉంది, నేను ఎప్పుడు క్షేమంగానే ఉంటాను, క్షేమంగానే ఉంటాను, నా వెంట క్షేమం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా క్షేమమే వెళ్తాను, క్షేమంగానే వెళ్తాను, క్షేమంగానే వస్తాను. ఎంత చక్కని నమ్మకం! ఈరోజు నేను ఇలా నమ్మగలిగితే ఆయన కృప క్షేమం మీ వెంట వచ్చునుగాక, పనులలో మీకు జయమొచ్చునుగాక, మీరు ఎప్పుడు ఉల్లాసంగా సంతోషంగా ఉందుదురుగాక, ఏ సమయానికి ఏది అవసరమో అదే ఆ సమయానికి అమరుడుగాక, క్షేమంగా ఆనందంగా మీరందరూ ఉన్నట్లుగా దయచేసి మనం ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ కృప వారితో కూడా ఉండునుగాక, వారి ప్రయాణాలన్నిటిలో క్షేమం వారి వెంట వచ్చునుగాక. అయా, ఈ వాగ్దానం నిశ్చయంగా ప్రతి జీవితంలో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.